మెదక్ జిల్లా రామీపేట మండలం ప్రగతి ధర్మవనంలో ఈ నెల 3వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసును ఛేదించారు రామీపేట పోలీసులు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రామంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి కథనం ప్రకారం మృతుడు నరేందర్ తన ఇద్దరు స్నేహితులు పరశురాములు చంద్రములతో కలిసి ప్రగతి ధర్మారం శివారులో మద్యం సేవించి డబ్బుల విషయంలో తగాదా పడి నరేందర్ ను అతని స్నేహితులు పరశురాములు చంద్రములు కొట్టి చంపేశారన్నారు. ఈ మేరకు నిందితుడు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని రామంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తేదీ 4/5/2022 నాడు దొంగధర్మారం గ్రామ పరిధిలోని చెండెల స్వామి అనే వ్యక్తి యొక్క వ్యవసాయ పొలం వద్ద ఉన్నటువంటి ఒక గోతిలో వాటలో ఒక శవం ఉందని చెప్పేసి అని తెలిస్తే గ్రామస్తులు మరియు మేము వెళ్ళి చూసరికి ఆ వ్యక్తి యొక్క శవం బయటకు తీసుకొస్తే అతని పేరు బాడి నరేందర్ అలియాస్ నందు దొంగధర్మారం విలేజ్ అని తెలిసింది. అయితే ఆ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి దరఖాస్తు మీద మనం అతని యొక్క కండ్ల వద్ద తర్వాత చెవుల కింద గాయాలు ఉండడం వల్ల మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఆ ఇన్సిడెంట్కు సంబంధించి ఎవరైతే బాధ్యులైనటువంటి వ్యక్తి ఎవరున్నారని చెప్పేసిన ఉద్దేశం మీద మనం ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు రోజు అంటే 4వ తారీఖు అంటే ఒక ముందు రోజు అంటే 3వ తారీఖు నాడు ఈ చనిపోయిన వ్యక్తి నరేందరు మరియు అతని యొక్క స్నేహితులైనటువంటి పరశురాములు మరియు చంద్రం అనే ఈ ముగ్గురు వ్యక్తులు ఆ ఊరిలో ఉన్నటువంటి కళ్ళు కాంపౌండ్లో మధ్యాహ్న సమయంలో కళ్ళు సేవించినట్టుగా అక్కడ నుంచి నిజాంపేట వైన్స్లోకి వెళ్ళి నిజాంపేట వైన్స్ నందు బీర్ బాటిల్ తీసుకొని తాగి మళ్ళీ బీర్ బాటిల్ తీసుకొని తిరిగి దొంగధర్మారం విలేజ్ శివారులోకి వచ్చి సాయంత్రం పూట 6:30 సమయంలో ఆడ కూర్చొని మందు తాగే సమయంలో చూసిన వ్యక్తులు ఉండి వీళ్ళే చేసి ఉండవచ్చు అని చెప్పి అనుమానం అనేది ఉండడం వల్ల మనము వాళ్ళ గురించి టీములు కూడా పెట్టి వెతకడం జరిగింది. అయితే వాళ్ళు ఆరోగ్య నుంచి పరారీలో ఉన్నారు. నిన్న తేదీ 11/5/2022 నాడు గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ వాళ్ళు ఆ గ్రామ పెద్దలైనటువంటి 2-3 వ్యక్తులు ఈ ఏదైతే అనుమానం ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి మా ముంగట ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి ఆ రోజు ఇట్లా మేము ఊళ్ళో ఆ చనిపోయిన విషయాన్ని ఎవరు చెప్పుకోవడం వల్ల తెల్లవారుజామున బయట అందరు చనిపోయారని చెప్పి అంటే మేము కూడా అక్కడికి వచ్చినామని ఆ సమయంలో మా మీద అనుమానం వచ్చి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తే పారిపోయినట్టుగా ఈ పరిశ్రమ అనే వ్యక్తిని ఇద్దరు ముగ్గురు ఆ మృతుడి బంధువులు కొడితే దెబ్బలు తగిలితే వాళ్ళిద్దరు కలిసి పారిపోయినట్టుగా పోలీసుల దగ్గరకు పోయినా తర్వాత ఊళ్ళోకి వచ్చినా కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ పెద్ద మనుషుల దగ్గరకు పోయి వాళ్ళ దగ్గర సరెండర్ అయ్యి ఆ రోజు ఏమి చంపిన ఆ వ్యక్తిని నరేందర్ అనే వ్యక్తిని చంపిన విధానాన్ని వాళ్ళు చెప్తే వాళ్ళు తీసుకొచ్చి మా అమ్మట ప్రొడ్యూస్ చేయడం జరిగింది. విచారణ జరిగింది ఏంటంటే ఈ నరేందర్ అనే వ్యక్తి తర్వాత చంద్రము తర్వాత పరశురాములు ఈ ముగ్గురు కూడా ఎక్కువగా తాగడానికి బానిస అయి ఉన్నారు. వీళ్ళు పొద్దున్న నుంచి మొదలు పెడితే సాయంత్రం దాకా తాగుతూ ఉంటారు. ఆ క్రమంలోనే ఆ రోజు ఈ చంద్రం అనే వ్యక్తి ఏదో ఒక అన్నోన్ కాలర్ తోటి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇప్పటికి నువ్వు ఇతర స్త్రీలతోటి అంటే ఒక బూతు మాటల ద్వారా మా అంటూ ఇతర స్త్రీలతోటైనా మాట్లాడేది అనే ఒక అర్థం వచ్చే విధంగా మాటలు మాట్లాడి చంద్రంతో గొడవ పడ్డాన్ని అదేవిధంగా డబ్బుల విషయంలో పరిశ్రమతో కూడా గొడవ పడడం వల్ల వీళ్ళిద్దరు కలిసి ఈ నరేందర్ సంతనే అయిపోతుంది వీడు లేకపోతే మన గురించి బయట తక్కువ చెప్పే ప్రమాదం ఉందని చెప్పేసి అని ఇద్దరు కలిసి ఈ మన మోటార్ సైకిల్కి సంబంధించినటువంటి ప్లగ్ పాన లాంటిది అంతటి ఒక 15 ప్లగ్ పాన తోటి అతన్ని కంట్ల కింద తర్వాత చెవుల కింద పొడిచి చంపడం జరిగిందని చెప్పేసి అని వాళ్ళు నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. మనం వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈరోజు.